కరోనా బారిన పడ్డ ప్రజలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పలు గ్రామాల్లో కరోనా బారిన పడ్డ వారికి తమ వంతు సహాయంగా జన సైనికుల సహాయంతో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ప్రతి ఇంటికి వెళ్లి తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం, దాసుపాటి సుబ్బారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ వస్తువుల్ని బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించి స్వదేశీ వస్తువుల్ని ఉపయోగిద్దామని చెప్పేసి శ్రీ ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా మరి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వినాయక పూజతో మొదలు పెడతారనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ రోజు నుంచి ఒక నూతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, స్వదేశీ వస్తువులు వాడడం, విదేశీ వస్తువుల్ని బహిష్కరిద్దామనే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునందుకుని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, స్వదేశీ వస్తువుల్ని ఉపయోగిద్దాం, విదేశీ వస్తువుల్ని బహిష్కరిద్దాం. ఈ ఉద్దేశం మన ప్రగతి, మన అభివృద్ధి అనే నినాదం, ఉత్పత్తి మొదటగా అక్కడ విదేశాల్లో తయారైనటువంటి ఉత్పత్తిని ఇక్కడ మనం కొనుక్కోవడం వల్ల అక్కడ లాభాలు వాళ్ళు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక వస్తువును తయారు చేయాలంటే అక్కడ ఎంతోమందికి ఉపాధి ఉంటుంది, అదేవిధంగా అక్కడ లాభాలు ఉంటాయి. మరి అందుకని మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తగ్గించడం కోసం, మన దేశ అభివృద్ధి కోసం మన దేశంలో ఉత్పత్తిని మనమే ప్రోత్సహిద్దాం, తద్వారా మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పించుకుందాం, తద్వారా మన దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చైతన్యం చేస్తూ, అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యం చేస్తూ మన దేశంలో ఉన్న వస్తువుల్ని మనమే తయారు చేసుకుని ఇక్కడ ఉత్పత్తి పెంచుకుని ప్రజలందరూ కూడా మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండేవారు. ఇప్పుడు విపరీతంగా ఎక్కువ సమస్యలు వచ్చి ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి కాబట్టి అక్కడ స్టాఫ్ను పెంచి కరోనా కిట్లు పెంచి మరి కరోనా బాధితులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, పంచాయతీ సిబ్బందికి కానీ, గ్రౌండ్ లెవెల్లో కరోనా వారియర్స్ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన అలవెన్స్ను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వీరికి మరి మాస్కులు, N95 మాస్కులు కానీ, మరి గ్లౌజులు కానీ, శానిటైజర్లు కానీ పూర్తిగా లేక చాలా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మరి అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సిస్టర్స్ ద్వారా అందరింటికి కూడా పంపించడం జరుగుతూ ఉంది. మరి సందర్భంగా ప్రజలందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, తప్పనిసరిగా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించాలని చెప్పేసి ప్రజలందరినీ జనసేన పార్టీ తరఫున కోరుతూ కరోనా వచ్చి పాజిటివ్ వచ్చిన వాళ్ళని మనం ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ పూట కాపోట కష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏ రోజుకి ఆ రోజు పనిలోకి వెళ్తేనే కానీ గడవని పరిస్థితి. మరి వాళ్ళు సుమారు 15 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనందరూ కూడా వాళ్ళని మన తోటి వారు కాబట్టి వాళ్ళకు కూడా మనం చిన్న సహకారం చేసి వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా మనం పక్కింటి వాళ్ళు కానీ, మన వీధుల వాళ్ళు కానీ, మన గ్రామస్తులు కానీ, మన వాళ్ళకి మనమే సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఎవరికైనా రావచ్చు, ఈరోజు వాళ్ళకి వచ్చింది రేపు మనకు రావచ్చు కాబట్టి మనం అందరూ కూడా ఒకరికొకరు ఈ కష్టకాలంలో అండగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఈ సందర్భంగా మరి వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, డాక్టర్లు కానీ ఈ కరోనా నిర్మూలన కోసం వారు చేస్తున్న కృషి చాలా అభినందించదగ్గ విషయం. చాలామంది వైద్య సిబ్బంది పట్టించుకోవట్లేదని చెప్పేసి కొంచెం మంది అంటూ ఉన్నారు, కానీ వైద్య సిబ్బంది చాలా చాలా చక్కగా చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. పుట్టినరోజునాడు ఆ ఇల్లుని ప్రారంభించడం, మామగారితో గృహప్రవేశం చేయించడం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా రెండో కార్యక్రమం జనసేన ఇంటి పంట కార్యక్రమం ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఎన్నో ఆర్థిక పరిస్థితులు, మరి కూరగాయలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా 10 రకాలు విత్తనాలతో కూడుకున్నటువంటి కిట్టు ఇవ్వడం జరుగుతూ ఉంది.
నేటి వరకు 40,000 కుటుంబాలకు ఇంటింటికి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది। ఇంకా మిగిలిన 10,000 కుటుంబాలకు కూడా విత్తనాలు పంచి 2వ తేదీన సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 50,000 కుటుంబాలకు విత్తనాలు పంపిణీ చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నాం। అదే రకంగా 36,000 కుటుంబాలకు ఇప్పటివరకు మొక్కలు పంచడం జరిగింది। జామ మొక్కలు మిగిలిన 14,000 మొక్కలు కూడా తీసుకురావడం జరిగింది। కొన్ని గ్రామాల్లో ఆ మిగిలిన 14,000 మొక్కలు కూడా నాటించి 50,000 మొక్కలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తా ఉన్నాం। మరి అదే రకంగా ఈ సేవా కార్యక్రమం మన కరోనా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఉచితంగా ఈ కిట్స్ ఇవ్వటం గానీ కరోనా వచ్చిన వారితో ఫోన్లో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం। జనసేన పార్టీ తరపున వివిధ సేవా కార్యక్రమాలని చెప్పేసి మరి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం।